వెల్ మిస్టర్ కృష్ణ, మా అమ్మాయి నాతో అన్ని విషయాలు చెప్పింది. ఇక నుంచి మా దేవి ఐరన్స్ ఫ్యాక్టరీకి నిన్ను జనరల్ మేనేజర్ గా అపాయింట్ చేయడానికి నిర్ణయించుకున్నాను. సార్, ఒక్కసారిగా అంత పెద్ద పోస్ట్ లో పెద్ద పోస్ట్ ఇచ్చినప్పుడేనయ్యా బాధ్యత తెలుస్తుంది, పట్టుదల పెరుగుతుంది. మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను సార్. గుడ్. ఒరే, మనం ఏదో కింద మీద పడుతుంటే వీడి బట్ట రోజు ఇక్కడికి వస్తున్నాడు. బాబులు, ఇక్కడ గాలి కొట్టే పిల్ల, ఇక్కడ గాలి కొట్టే పిల్ల వెళ్ళండి, వెళ్ళండి, బాగా గాలి కొట్టేస్తుంది. సైకిల్ లోపల తీసుకెళ్తున్నాడు. సైకిల్ వేసుకుంటే సరాసరి లోపలికి వచ్చేసారు. దాన్ని ఉందే పిచ్చిదారా, నా బోటి కార్ లో తిరిగే పెద్ద మనిషి సైకిల్ మీద రావడమే నా మోచి. నీకోసం సైకిల్ వేసుకొచ్చాను. అందులో నువ్వు సైకిల్ గాలి బయట కొట్టించుకుంటే చీప్ గా ఉంటుందని లోపల తీసుకొచ్చాను. ఇక్కడే గాలి కొట్టించుకుందామని. ఇప్పుడు గాలి కొట్టాలా? గాలిదే ఉంది పిచ్చిదారా. మన కుటుంబ విషయాలు మాట్లాడుతున్నా, తడిగంత చిరు కదా, సప్త చేద్దామని సప్త. ఇదిగో ఇదిగో ఈ 500 పెట్టి కొట్టు బాగు చేయించు, మనకి అట్మాస్ఫియర్ క్లీన్ గా ఉండాలి. మనసు వండుకోను. సరేగాని బాబు గారు, మీరు ఇలా రావడం మీ ఆవిడ గారికి తెలిస్తే ప్రమాదమేమో. ప్రమాదం ఏమిటి పిచ్చిదారా? మా ఆవిడ సంగతి నీకే తెలుసు. నేను ఆవిడికి దైవ సమానుండి, నేను అలా ఇంట్లో అడుగు పెట్టగానే నా పాద పూజ కోసం పువ్వులతో ఎదురు చూస్తూ ఉంటుంది. తర్వాత నేను అలా ఇంట్లో వెళ్ళి కుర్చీలో కూర్చోగాని కాఫీ ఇచ్చి కాళ్ళు పెడుతూ ఉంటుంది. అయ్యరా కాఫీ. చూడు బుజ్జమ్మా, నీకోసం కారు వదిలేసి సైకిల్ మీద పడుతూ లేస్తూ లేస్తూ పడుతూ సచ్చి చేయ వచ్చాను. అంచేత నువ్వు కాస్త దయదలచి. తొందర ఎందుకండి బాబు గారు, మా ఊరు నుంచి మా అమ్మ అయ్య వచ్చాక మిమ్మల్ని చూపించి మీ అందాన్ని చూపించి అందాక అందాక మీరు సైకిల్ తెస్తా ఉండండి, నేను కబుర్లు ఆడతా ఉంటా. ప్రపంచంలో ఎవరూ తెరవలేనటువంటి పకడ్బందీ అయిన సేఫెస్ట్ బ్యాంక్ లైన్ తయారు చేస్తాం. గతంలో ఏ తరమైనా తీగలిగిన దొంగను కనుక ఇప్పుడు ఏ దొంగ తెరవలేనటువంటి సేఫ్ తయారు చేస్తున్నా. అంటే అప్పుడు చెడుకు ఉపయోగపడ్డది ఇప్పుడు మంచికి ఉపయోగపడుతుందన్నమాట. ఈ మార్పుకు కారణం ఈ దేవి. మీరు అభినందించవలసింది, మెచ్చుకోవలసింది నన్ను కాదు, ఇదిగో మా కృష్ణన్. ఈ బ్యాంక్ ప్లాన్ తయారు చేసింది ఇతను. ఎస్, మా దేవి ఇండస్ట్రీస్ కి కృష్ణ వెన్నెముక లాంటి వాడు. ఈ రోజు నుంచి మా ఇండస్ట్రీకి హీఈస్ ద టాప్ మ్యాన్. మిస్టర్ కృష్ణ, దేవి ఇండస్ట్రీస్ పేరున మీరు తయారు చేసిన ఫస్ట్ బ్యాంక్ ప్లేయర్ మాకు కావాలి. ఇట్ ఇస్ ఎ ప్రెస్టీజ్ ఫర్ అస్. ఇదిగో చెక్ బుక్ ఇస్తున్నాను, మీకు కావాల్సినంత వేసుకోండి. థ్యాంక్ యూ. ఆ విధంగా కస్టమర్ మాత్రం మాత్రమే బ్యాంకు నిర్మించాడు. ఊళ్ళో వాళ్ళంతా తమ డబ్బు భద్రంగా ఉంటుంది కదా అని లక్షలు కోట్లు తీసుకెళ్లి ఆ బ్యాంకులో దాచుకుంటున్నారు. కృష్ణ టైం బాగుందో ఒక వెలుగు వెలుగుతున్నాడు. మన టైం ఇలా ఏడ్చింది, మనం ఇలా ఉన్నాం, ఏం చేస్తాం? సరే గోవిందయ్య, ఈ అడుగడుగున అడ్డుపడే వాడిని విరోధంతో కాకుండా స్నేహంతో ఉపయోగించుకోవాలయ్యా. అంటే అదే మన మాస్టర్ ప్లాన్. గడ్డి చూపిస్తే గొడ్డు, మనీ చూపిస్తే మనిషి కుక్క పిల్లలా చేరిపోతారు. అలా చేరాక వాళ్ళ సంగతి నేను చూస్తాను, అప్పుడు చూడు తమాషా. ఎవరు మీరు? చెయ్యి కలిపితే స్నేహితుణ్ణి. నేను సమూహ జీకే చెయ్యి కలిపే. ఐ సీ.
నీకు పెద్ద ఉపకారం చేద్దామని వచ్చా. మీ పేరు పరోపకారి పాపన్న? పాపన్న పుణ్యన్న అన్న దానకి ఆలోచిద్దాం. చూడు కృష్ణ, నీ డబ్బుని ఒక మూల పెట్టి మురగ పెట్టకూడదు, వాడుతుంటేనే దానికి సార్థకత. నువ్వు తయారు చేసిన ఆ సేఫెస్ట్ బ్యాంక్ లో ఒళ్ళు బలిసిన వాళ్ళు చాలా మంది డబ్బు దాచుకున్నారు, దాన్ని మనం వాడితే తప్పే ఉంది. తప్పన్న వాడు వెధవ. కృష్ణ నువ్వు నాకు నచ్చావు. నువ్వు నాకు నచ్చలేదు, కంగారు పడకు. నీ ఉద్దేశం నాకు నచ్చింది. అలే వాడివయ్యా, నీ బ్యాంక్ ప్లాన్ తెలివిగా తీసుకొచ్చి నా చేతిలో ఉంచావనుకో, దాన్ని కొల్లగొట్టే ఏర్పాటు నేను చేస్తా. నువ్వు చెప్పే ప్లాన్ లో ముఖ్యమైన పాత్ర నాది. దోచిందంటూ నాకు ఎంత ఇస్తావు? ఎటు స్నేహితులమే గనక చెరిసగం చేసుకుందాం. శత్రువులు అవుదాం, అప్పుడు నాకు ఎక్కువ ఇస్తావా? నీకెంత కావాలో అడుగు. నీకెంత వాటా ఇస్తానో నేను చెప్తాను. సరే చెప్పు. నీ వాటాగా నీకు 12 ఏళ్లు జైలు శిక్ష ముడుతుంది. ఏమిటి నువ్వు అనేది? ఇంకా ఎక్కువ కావాలితే ముందు నా నుంచి చావు దెబ్బలు అడ్వాన్స్ గా ముడతాయి. కృష్ణ ఏరా, ఆశ చూపెట్టి నన్ను అడదారిలోకి ఇడుద్దాం అనుకున్నావా? నేను కనిపెట్టిన బ్యాంకుని నా చేతులతోనే నాశనం చేయిద్దాం అనుకున్నావా? అది దేవుడు తరం కూడా కాదు. అర్థం లేని ఆలోచనలు మాని మర్యాదగా ఇక్కడి నుంచి పో. మరోసారి ఇటు వచ్చావంటే కటకటాలు వెనక కూర్చుని కృష్ణ కృష్ణ అంటూ నా పేరే చెప్పించాల్సి ఉంటుంది. కృష్ణ ఏమిటా గొడవ? ఏం లేదు తాత, సిల్కు బట్టలు వేసుకున్న ముస్టాడు అడుక్కోడానికి వస్తే బయటికి పోమన్నాను. అందుకే నా విషయం వీడికి ఏనాడు చెప్పనని మాట ఇవ్వు అన్నయ్య. అలాగేనమ్మా అలాగే. బాబు గారు, మా కృష్ణ మీ ఇంటి అల్లుడు అవుతున్నా అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. వాడు చాలా అదృష్టం ఉంది. అదృష్టం అర్థండి కదా రాజయ్య, మా అమ్మాయికి అన్ని విధాలా తగిన వాడు, యోగ్యుడు అయిన వాడు మా అల్లుడు కావటం నిజంగా మా అదృష్టం. ఏమైనా మాలాంటి పేదవాళ్ళను మీ ఇంటికి పిలిచి, ఇదో ఇక నుంచి పేద గొప్ప అనే తేడాలు పెట్టుకోవద్దు అన్నట్టు. మీరు అమ్మాయి పేరు ఏంటన్నావు? పద్మ. ఇక నుంచి మా ఇంట్లోనే ఉండాలి. బయట బయ కృష్ణ, ఈ శుభలేఖ డిజైన్స్ లో నచ్చినవి అమ్మాయి నువ్వు కలిసి సెలెక్ట్ చేయండి. బాబు గారు మీకోసం ఎవరు వచ్చారు? అలాగా సరే, మీరు చూస్తుండండి ఎప్పుడు. ఎవరది? గుడ్ మార్నింగ్ రఘుపతి సాబ్, గుర్తున్నానా? నువ్వా? మళ్ళీ పాపేశ్వర మొహంతో ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు చెయ్యబోయే తెలివి తక్కువ పనికి బాధేసి జాలేసి వచ్చాను. బాబులాల్, నా పేరు నాకు తెలుసు, నువ్వే జ్ఞాపకం చేయనక్కర్లేదు. పరువు ప్రతిష్టలంటే నువ్వు పడి చస్తావు. 20 సంవత్సరాల క్రితం నేను ఒక అప్రతిష్ట పనిచేశానని నీ ఫ్యాక్టరీ ఉద్యోగం నుంచి నన్ను తీసేశావు, అవునా? మంచివాణ్ణి గనక మెడబెట్టి బయటికి గెంటించగా ఉద్యోగం నుంచి మాత్రమే తీసేశాను. అధిక ప్రసంగం అని అసలు నువ్వు వచ్చిన పని ఏమిటో చెప్పు. వచ్చిన పని ఏమిటంటే, వెనకటకొకడు అడుసు తొక్కను అడుసు తొక్కను అని అరుస్తూ బురద గుంటలో కూరుకుపోయాడట. అలాగే పరువు ప్రతిష్టల కోసం పడిచచ్చే నువ్వు ఒక దిక్కుమాలిన వాడిని అల్లుడుగా చేసుకుంటున్నావు అని విని కృష్ణుని గురించి ఎక్కువగా ఇంకేదైనా మాట్లాడావంటే పళ్ళు రాలబడతాం. కృష్ణుడైతేనే రాముడైతేనే. వాడి కన్న తల్లి ఎవరో తెలుసా? పార్వతమ్మ. ఎవరా పార్వతమ్మ? పరమశివుడి పెళ్ళం మాత్రం కాదు, నీ ఫ్యాక్టరీలో పనిచేసిన పాపారావు పెళ్ళం. ఒకనాడు తన మొగుణ్ణే మర్డర్ చేసిన మహా ఇల్లాలు, అంతేకాదు నాతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహాపతివ్రత, దాని రక్తాన్ని మరెవరిదో పుణ్యాన్ని పంచుకు పుట్టిన ఆ బంగారు కొండే నీకు అల్లుడు కాబోతున్న కృష్ణ. హస్తమాను నా పేరు జపించడం కాదు, లోపలికెళ్ళి నిజమేమిటో అబద్ధమేమిటో తేల్చుకో. వస్తాను. నేను కృష్ణ ఈ కార్డు సెలెక్ట్ చేశాం, ఎలా ఉంది? తర్వాత చూద్దాం. రాజయ్య బాబు, అనాథైన కృష్ణను ఇంత ఆప్యాయంగా పెంచి పెద్ద చేసినందుకు నిన్ను అభినందించవలసిందే. కన్న తల్లిదండ్రులు లేకపోయినా శుభలేఖ మీద వాళ్ళ పేర్లు వేయాలిగా. ఏమయ్యా? కృష్ణ తల్లిదండ్రులు ఇద్దరు మరణించారా? అది కాదు బాబు గారు, తల్లి బ్రతికే ఉంది కదా బాబు. అది పేరు పర్వతమేగా. అవును బాబు. తండ్రి పేరు పాపారావు కదా. అవును బాబు. భర్తను చంపిన పాపిష్ణాలేగా పర్వతమ్మ. పరాయి మగవాడితో సంబంధం పెట్టుకున్న నీచురాలేగా పర్వతమ్మ. ఆ హంతకురాలు కొడుకేగా ఈ కృష్ణ. చెప్పు. నిజమే బాబు. తాత, పతిత పాతకి హంతకురాలనే దాన్ని కొడుకుతో నా కూతురు పెళ్లి జరగటానికి వెళ్ళేది. ఇదిగో బుజ్జి, మా గురుడు పెళ్లి కన్నా అయ్యుంటే
అదే పందిట్లో నేను కూడా చేసుకుని ఉండేవాడిని. ఏటయ్యోయ్, పిల్లని కానీ చూసుకున్నావి? ఊరుకోవే, అదివేళ కూడా అనుకోను. పిల్లని కన్నా చేసుకున్నానే అనుకో, నా కళ్ళు ఉన్నటువంటి పట్టును పేరుపోతాయి. ఆ కొండ ముచ్చిన కన్నా చేసుకున్నావు అనుకో, నువ్వే సుఖపడలేవు. బంగారం దుంప, నేను లేనప్పుడు నా గురించి చెప్తారా నువ్వు? ఏం చెప్తాను? ఆ చెప్పిన మాటలు నమ్మక, చాలా డేంజరస్ పిల్ల. నువ్వు గనక నన్ను పెళ్లి చేసుకుంటే ఈ చక్రంలో ఊసలాగా అతుక్కుపోతాను. వాడిని పెళ్లి చేసుకున్నావు అనుకో, బ్రేక్ లేని సైకిల్ బలత పడిపోతా, తర్వాత నీ ఇష్టం. బ్రేక్ లేని సైకిల్. అవును బాబు, జరిగిన దానిలో నిజానిజాలు పాప పుణ్యాలు ఆ భగవంతుడికే తెలియాలి. నాకు తెలిసినంత వరకు మీ అమ్మ దేవత లాంటి మనిషి. అంటే నాకు అమ్మ ఉందన్నమాట. ఎన్నేళ్ళు అనాథగా బ్రతికిన నాకు అమ్మ ఉందన్నమాట. సృష్టిలో ప్రతిజీవి కోరుకునే అమ్మ ఉండి కూడా నేను లేని వాళ్ళ బ్రతికానా? నా అచ్చట ముచ్చట తను చూడక, తన ప్రేమానురాగాలు నాకు తెలియక ఇన్నేళ్ళు గడిచిపోయాయా? తాత, పసిబిడ్డను ఎత్తుకున్న ఏ తల్లిని చూసినా అమ్మ లేదే అని అలమటించిన నాకు నిజం ఎందుకు చెప్పలేదు? అనాథలాగా ఎందుకు పెంచావు? జైలుకు వెళుతూ చెప్పొద్దని ఆమె నా దగ్గర మాట తీసుకుంది. కన్న తల్లి పతితగా హంతకురాలిగా జైల్లో ఉందని తెలిస్తే నీ పసి మనసు కుమిలిపోతుందని చెప్పొద్దంది బాబు. తాత, జన్మనిచ్చిన తల్లి ఎలాంటిదైనా దైవం తర్వాత దైవం లాంటిది. ఇన్నేళ్లుగా అమ్మ ప్రేమకి పిలుపుకి చూపుకి కూడా నోచుకోలేకపోయాను. ఇప్పుడైనా అమ్మను చూసి తీరాలి. జరిగిన కథ ఏమిటో నిజమేమిటో ఆమె నుంచి తెలుసుకుని తీరాలి. వస్తాను తాత, అమ్మను చూసిస్తాను. ఎవరు బాబు నువ్వు? అమ్మా, నే కృష్ణని. ఊహ తెలియని రోజుల్లోనే నీకు దూరమై రాజయ్య తాత చేతుల్లో పెరిగిన నీ బిడ్డనమ్మా. బాబు కృష్ణ, నువ్వా? అవునమ్మా, నేనే. ఏమిటమ్మా ఇది? అసలు ఉన్నట్టు నాకు ఎందుకు తెలియనివ్వలేదు? నన్ను ఎందుకు అనాథగా బతికేట్టు చేశావు? బాబు, ఈ లోకం అనాథలంటే సానుభూతి చూపిస్తుంది, అంతకురాలి బిడ్డ అంటే అసహించుకుంటుంది. అందుకే బాబు, అందుకే. అమ్మా, నా కన్న తల్లి తప్పు చేసిందంటే నేను నమ్మలేను. లోకం చేత అవమానింపబడి అంతకురాలిగా నువ్వు ఎలా జైలు పాలయ్యావు? దాచకుండా జరిగింది ఏమిటో నాకు చెప్పమ్మా. చెబుతా బాబు. ప్రపంచం దృష్టిలో పతితగా పాపాత్మురాలిగా ముద్రపడ్డా, కన్న కొడుకు కళ్ళ ముందు ఆ నిందతో నిలవలేను. అందుకే చెబుతాను బాబు, చాలా ఏళ్ల క్రితం నువ్వు పసివాడుగా ఉన్న రోజుల్లో దేవీ ఫ్యాక్టరీ యజమాని రఘుపతి గారింట్లో నేను ఆయాగా మీ నాన్నగారు గుమస్తాగా పనిచేస్తుండేవాళ్ళం. ఏ పండుగ వచ్చినా నన్ను మీ నాన్నగారిని పిలిచి ఆప్యాయంగా కొత్త బట్టలు డబ్బు బహుమతిగా ఇస్తుండేవారు. రఘుపతి గారి దగ్గర పెద్ద మేనేజర్గా బాబులా, చిన్న మేనేజర్గా గోవిందరావు అనేవాళ్ళు పనిచేసేవారు. వాళ్ళిద్దరి మీద నాకు మీ నాన్నగారికి సదభిప్రాయం ఉండేది కాదు. ఒకరోజు రాత్రి ఇంకా అయ్యగారు ఇంటికి రాని సమయంలో ఆయన గదిలోంచి ఏదో అలికిడి వినిపించి మీ నాన్నగారు అటుకేసి వెళ్ళారు. అయ్యగారు ఉప్పు తింటూ ఆయన కాళ్ళ కింద గోతులు అవుతారా? ఆయన సొమ్మలేదు వచ్చి ఆయన ద్రోహం చేద్దామని చూస్తున్నారా? ఉండండి, ఇప్పుడే వెళ్ళి అయ్యగారితో చెప్పి మన పోలీసులు పట్టి. పోలీసులు కాదురా, నిన్ను ఇప్పుడే పరలోకానికి పంపిస్తా. దారుణం చేసేసి ఏమి అడుగుదల్లో ఏడుస్తుంది బాబుగారు? ఊసి నీచురారా, దేవుడు లాంటి భర్తనే హత్య చేసావా పాపిస్తున్నాను? మొదటి సాక్షిగా కాసుల గోవిందరావుని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. ఆ కేకలు విని నేను గది దగ్గరికి వెళ్ళాను. లోపల నుంచి బాబులాల్ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి మరోవైపు పారిపోయాడు. ఆశ్చర్యంగా లోపలికి చూసిన నాకు పాపారావు భార్యను కొడుతూ ఉండటం, ఆమె గింజుకుంటూ హఠాత్తుగా బల్ల మీద ఉన్న కత్తిని తీసి భర్తను పొడి చేయటం నా కళ్ళారా చూసి దీనికంతటికీ కారణం ఒక్కటేనని నేను అనుకుంటున్నాను సార్. కామంతో కళ్ళు మూసుకుపోయి ఈవిడ బాబులతో అక్కను సంబంధం పెట్టుకోవటమే. ఇంతవరకు వచ్చాక నిజం చెప్పక తప్పడం లేదు. నా నుంచి సుఖాన్నాశించో డబ్బాశించో గాని ఈ పార్వతి నాతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆమె భర్తకు తెలియకుండా మేము తరచుగా కలుసుకునేవాళ్ళం. ఒకరోజు మేమిద్దరం దగ్గరగా ఉండడం ఆమె భర్త కంటబడింది. ఆవేశంగా అతని గదిలో ప్రవేశించాడు.
భయంతో నేను వెంటనే బయటికి పారిపోయాను. ఆ క్షణంలో ఏ ఆడది భరించలేని ఆపనింద భరించి సిగ్గుతో చావక ఎలా బతికానో నాకే అర్థం కాదు. నా కాళ్ళ కింద భూమి బద్దలై నన్నెందుకు నాశనం చేయలేదో నాకే తెలియదు. కుంకుమ చెరిగిపోయిన నా నుదుటి మీద ఆ పాపిష్టి వాళ్ళు పతితోనే గీతలు 10 మంది ముందు గీసేశారు. చేయని నేరానికి కోర్టు నాకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. బాబు గారు, నిజాన్ని చూడలేక అబద్ధాన్ని నమ్మిన కోర్టులాగే మీరు కూడా నన్ను. పార్వతమ్మ, ఇంతకాలం నువ్వు ఉత్తమురాలవని, ఒక మంచి ఇల్లాలివని నమ్మాను. కానీ స్త్రీ జాతికి అవమానం తీసుకొచ్చి ఇంత దారుణంగా పనిచేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. సార్, నన్ను మన్నించి. నిన్ను మన్నించటమా? ఆ పిచ్చిది పతితగా హంతకురాలుగా మారడానికి కారణం నువ్వే బాబులాల్. నేనే గనక జడ్జినై ఉంటే నీకు కూడా యావజ్జీవ కారాగార శిక్ష విధించుండేవాడు. నీలాంటి వాళ్ళు నా కళ్ళ ముందు ఉంటూ కూడా నేను భరించలేదు. మళ్ళీ నా ఆఫీస్ ఛాయలకు కానీ నా ముందుకు కానీ వచ్చావంటే షూట్ చేసి పారేస్తాం. ఎటువంటి సార్ అన్నా, రక్త సంబంధం లేకపోయినా ఇన్నేళ్లుగా నన్ను తోబుట్టులా చూసుకున్న నువ్వే ఇక నా బిడ్డ పార్వతి. నువ్వే ఇక వీడికి అండగా ఆధారంగా ఉండాలి అన్నా. తన తల్లి పతిత హంతకురాలనే పాడు ముద్రలతో జైల్లో ఉన్నట్టుగా వీడికి ఏనాడు తెలియనివ్వకు. హంతకురాలైన అమ్మ ఉందని తెలియడం కంటే అనాథగా బతకడమే మంచిది. అవసరమైతే అమ్మ చచ్చిపోయిందని చెప్పు. అందుకే నా విషయం వీడికి ఏనాడు చెప్పనని మాటివ్వు అన్నయ్యా. ఆ విధంగా చెయ్యని నేరానికి అన్యాయంగా భర్తను పోగొట్టుకొని బిడ్డకు దూరం అయ్యిలా దిక్కుమాలిన దానిగా జైల్లో బతుకుతున్నాను బాబు. నా దురదృష్టం నీకు తెలియకూడదని, నీకు ఈ విషయం తెలియనివ్వద్దని రాజయ్య దగ్గర ప్రమాణం తీసుకున్నాను. అమ్మా, నీకు అన్యాయం చేసి తెల్లటి నీ బ్రతుకు మీద నల్లటి గీతలు గీసిన ఆ నీచుల అంతం చూస్తాను. నా తల్లి మచ్చలేని స్వచ్ఛమైన దేవతామూర్తి అని లోకానికి తెలియజేస్తాను. కృష్ణ, నువ్వు చెప్పిందంతా వింటే మీ అమ్మగారికి జరిగిన అన్యాయానికి నాకెంతో బాధగా ఉంది. మనసున్న ఏ మనిషికైనా మా అమ్మ కథ వింటే గుండె తరుక్కుపోతుంది. పసుపు కుంకుమలు పోగొట్టుకుని కన్న బిడ్డను వదులుకుని తెలియని తప్పుకి చెయ్యని పాపానికి శిక్ష అనుభవిస్తోంది మా అమ్మ. ఆవిడ నిరపరాధని నిర్దోషిని ప్రపంచానికి తెలియజేయాలి. కన్న బిడ్డగా నా లక్ష్యం అది. సాక్ష్యాలు ఆధారాలతో అసలు నేరస్తులు ఎక్కడున్నా సరే చట్టానికి పట్టిస్తాను. మా అమ్మ ఎంత పవిత్రమైందో అందరికీ తెలియజేస్తాను. పద కృష్ణ, ముందు మా నాన్నగారికి ఈ విషయంతో చెప్పొద్దాం. వద్దు, మాటలతో మీ నాన్నగారిని ఒప్పించడం కాదు, నిజం బయటపడ్డాక ఆయనే పొరపాటు పడ్డానని ఒప్పుకోవాలి. నన్ను మా అమ్మను మీ ఇంటికి గౌరవంగా ఆహ్వానించాలి. మన ఇద్దరిని పెళ్లిపేట్ల మీద కూర్చోబెట్టి మనసారా దీవించాలి. వస్తాను. మన ఇద్దరిని పెళ్లిపేట్ల మీద కూర్చోబెట్టి మనసారా దీవించాలి.